గద్దించి అణచివేశారు, ఎయ్యాలని మాటలతోనే వెళ్ళగొట్టారు.
ఇలా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించా యేసుక్రీస్తు తన 33 సంవత్సరాల యవన ప్రాయంలో మానవులందరి పాపాలను శాపాలను తానే తన శరీరంపై మోసుకొని అత్యంత కిరాతకమైన శిలువ మరణాన్ని స్వచ్ఛందంగా అనుభవించి మనందరి బదులుగా నీ స్థానంలో నా స్థానంలో పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు. అలా శిలువలో మరణించిన యేసుక్రీస్తు ఒక దేహము క్రాతి సమాధిలో ఉంచబడింది. రోమా ప్రభుత్వ అధికారులు దానికి గట్టిగా కావలా పెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రవచన నెరవేర్పుగా 3వ దినాన మళ్ళీ బతికి సమాధి నుండి బయటకు వచ్చారు. తన్ను తాను సజీవునిగా కనిపించుకున్నారు. చావుని చంపి మృత్యుంజయుడయ్యాడు. అలా మరణాన్ని గెలిచి మళ్ళీ బ్రతికిన యేసుక్రీస్తు అంటే పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు సజీవునిగానే పరలోకానికి వెళ్ళాడు. త్వరలోనే ఈ భూమి మీదకు రాజుల రాజుగాను ప్రభువుల ప్రభుగాను వస్తాడు. తను నమ్మిన వారిని తన నిత్య రాజ్యంలో అంటే మోక్షంలో చేర్చుకునే వారి నిత్య శాంతిని ఇస్తాడు. ప్రియమైన ప్రజలారా, ఈరోజు మేము మీకు తెలియజేసే శుభవార్త ఏమిటంటే యేసుక్రీస్తులో మీ ఆత్మకు రక్షణ, మీ జన్మ కర్మ పాపాలకు క్షమాపణ ఉచితంగా కలుగుతుంది. మీరు ప్రతి విధమైన చెడుగు మీద విజయం సాధిస్తారు. మీరు కూడా అలాగే దేవుని కుమారులుగాను దేవుని కుమారులుగాను జీవిస్తూ శాంతి సంతోషాలను అనుభవిస్తారు. ఆ సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి రక్షించాలని అన్ని విధాలైన మేళ్ళు మీ కుటుంబాల్లో జరిగించాలని ఆకాంక్షిస్తూ మీ నిమిత్తం ప్రార్థిస్తూ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు, త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పాపాలను క్షమించును యేసు మహాదేవుడు, శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు, మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు, మంచిని నేర్పించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రేమైనటువంటి గ్రామ ప్రజలకు ఈ సాయంకాల సమయంలో మీకు శుభవర్తమానము తీసుకుని వచ్చి ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా ఆ శుభవర్తమానాన్ని మీరు విన్నారు. అలాగనే ఇక్కడ మాట్లాడినటువంటి బిడ్డ ద్వారా ఆ శుభవర్తమానం విన్నారు. అదేంటంటే సర్వలోకము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని
సర్వ సృష్టికర్తైన దేవుడు ప్రజల యొక్క పాపమును తీసివేసి నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో చేర్చాలని ఆయన ఈ భూలోకానికి 2016 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి వచ్చిన పరమ తండ్రి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుని నరుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలి. ఎలా వచ్చారంటే ఆయన పరలోకం నుండి ఒక దేవదూత కన్య మరియ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు శుభవర్తమానము తెలియజేస్తున్నాను. అదేమిటంటే నీ గర్భంలో నుండి పరిశుద్ధుడు జన్మింపబోతున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చూచినప్పుడు ఎవ్వరు నీతిమంతులు లేరు, అందరూ పాపాత్ములే. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అనేక రకాలుగా అసతమతమవుతూ అనేక విధాలుగా పాపమును పోగొట్టుకునడానికి గొర్రెలను కోళ్లను ఎన్నెన్నో విధాలుగా అర్పించుచు వారి పాపాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ పాపమును పోగొట్టుకునడానికి ఈ లోకంలో ఎవ్వరి తలము కాకపోయింది. చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలన్నీ కూడా శూన్యమైనాయి. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేరకుండా అన్నీ కూడా బుగ్గుపోయినట్లుగా అయ్యాయి. అయితే పరలోకం నుండి కన్యా మరియ గర్భమున జన్మించినటువంటి యేసు క్రీస్తుని రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఇలా చెప్తున్నాడు, పాప భారమును మోచిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇచ్చి మిమ్మల్ని రక్షించి పరలోకంలో చేర్చి నా బిడ్డలుగా మిమ్మల్ని అంగీకరిస్తానని ఆయన చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా పాపమును పోగొట్టుకోవడానికి రక్తం చిందించాలని కోళ్ళ రక్తం వల్ల గొర్రెల రక్తం సవాలుగా ప్రయత్నం చేశారు. ఏ రక్తం వల్ల పాపికి విముక్తి కలగలేదు. ఆయనే ఆ కల్లూరు శిలువలో ఆ శిలువులోని మీదకి వెళ్ళి ఆయన బలి అయి ఆయన తన రక్తాన్ని కాచి తన ప్రాణమును బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన మనల్ని రక్షించాడు. పాప భారమును మోచున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి, మీకు రక్షణ మీకు విమోచన పాపము నుండి విమోచన కలుగుతుందని ఆయన ప్రకటించి ఆయన మనలను ఆయన రాజ్యంలో చేర్చడానికి ఆయన అనేక విధాలుగా మనలను ప్రోత్సహించుతున్నారు. ఆయన సిలువేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున సమాధి నుండి తిరిగి లేచారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమాధి నుండి తిరిగి లేచి ఆయన 40 దినాలు తన భక్తులకు కనబడి 40వ దినాన పరలోకానికి ఆరోహితుడైనాడు. పరలోకం నుండి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించి మనలను పాపము నుండి విడుదలపరచబడ్డానికి నీతిమంతులుగా తీర్చబడ్డానికి పరిశుద్ధాత్ముడే అనేక రీతులుగా మనలను కాపాడుతున్నారు, మన ఆదరించుతున్నారు, మనల్ని దీవించుతున్నారు. కాబట్టి ఆ రక్షకుని నమ్ముకున్నట్లయితే పాప విమోచన కలుగుతుంది. ఈ లోకంలో మనము నీతిమంతులు ఉంటాం, పరలోకంలో ఆయనతో కలిసి యేసయ్యతో కలిసి మనం ఉండడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా పాపమును పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తును నమ్మాలి, పాపము నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తును నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. వారు క్రీస్తుతో కూడా నిరంతరము కూడా ఆయనతో ఉంటారు. రక్షణ లేని వారికి నరకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దైవజనులు దేవుని బిడ్డలు ఇలాగూ మీ మధ్యకు వచ్చి ఈ వాక్యాన్ని అందిస్తున్నారంటే మీరు ఒక్కసారిగా ఆలోచించవలసినట్టుగా మనం చేస్తున్నాం.
దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ సమయాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీకు కేటాయించి మీకు ఈ మాటలు వినిపించుతున్నందుకు దేవునికి వందనాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుచున్న దేవుడవు ప్రభువానికి స్తోత్రాలు. మా మంచి దేవుడవు ప్రభువునికి స్తోత్రాలు. మమ్మలను ప్రేమించి ప్రభానాయనానికి స్తోత్రాలు. నాయనా, నీ వాక్కులను ప్రభా, నీ శుభవార్తను ప్రభ, మేము అయా నిబిడలకు ప్రభు ఇచ్చినటువంటి ప్రభ మంచి నాయన అధీక్షతను బట్టి నీకు స్తోత్రాలు. వందనాలు ప్రభ. అయా శుభవార్త మానవును ప్రభానైనా ఈ సమయంలో ఏ స్థలంలో ప్రభానికి స్తోత్రము. నాయన, ఈ కాలి వాసులందరికీ మాటలు వినిపించుటకు నివిచ్చిన మహాకృప కొరికే స్తోత్రాలు. వందనాలు ప్రభ. నాయన, నిబిడలు చేసినటువంటి సమస్తమును కూడా నువ్వు చూచుతున్న దేవుడు గనుక ప్రభ, వారి వారి యొక్క ప్రభానికి స్తోత్రాలు. వందనాలు ప్రభ. వాక్య పరిచర్యలో ప్రభాని శుభవార్తను ప్రవచించిట్లో ప్రార్థించిట్లో నిన్ను ప్రభ పాడి స్తుతించిన విషయంలో ప్రవచించిన విషయంలో మీరు ఎంతవరకు నీ దాసులతో ఉండి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. వందనాలు. ముఖ్యముగా ప్రభ, ఈ కాలనీ వాసులందరిని బట్టి నీకు స్తోత్రాలు. మీరందరినీ ప్రేమించి ప్రభానికి స్తోత్రాలు. వందనాలు. నీ బిడ్డలను పంపించి ప్రభ నీ వాక్కులను ప్రచురించుటకు ఇచ్చిన భాగ్యను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, వీరి పట్ల మీకున్నటువంటి ప్రేమను ప్రభ ప్రతి ఒక్కరు గుర్తెత్తికి ప్రభ నైనా నా తండ్రి, ప్రేమ కూనటమైన నిన్ను అంగీకరించి ఆరాధించుటకును ప్రభ. అయా, నిత్య రక్షణ, నిత్య ఆనందమును, నిత్య ఆశీర్వాదమును పొందినట్లు సహాయం చేయండి. ప్రతి వారు కూడా ప్రభానికి స్తోత్రాలు. దేవుడు అనుగ్రహించు ఆజ్ఞను అతిక్రమించి ప్రభానికి స్తోత్రం సాపం చేసి వారి నాయనానికి దూరమైనటువంటి దుస్థితి నుండి విడిపింపబడినట్లు ప్రతి వారితో మీరు మాట్లాడి ప్రభ వారిని రక్షించి మీరే నాయనా నిరక్షణ సత్యములో నడిపించమని నిత్య రాజ్యము కొరకు సిద్ధపరచుకునమని నా దీన విన్నపముని సన్నిధిలో చేసుకుని ప్రతిఫలమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. శుభవార్తలన్నీ తొలగించును యేసు మహాదేవుడు, బ్రతుకును నడిపించును యేసు మహాదేవుడు, సాయంత్రం ఇలా శుభవార్త ప్రకటించడానికి ఇంతమంది కుటుంబ సభ్యులను ఏర్పాటు చేశావు, అది నీ గొప్ప ప్రణాళిక నాయన. మా నాన్నగారు, అమ్మగారు మళ్ళా బరోడా వెళ్తా బెంగళూరు వెళ్తుండగా వారితో నీ దివ్యమైన సన్నిధి ఉంచు, నీ సాక్షులను నిలబెట్టు. మరి శ్రీనగర్లో వారు శుభవార్త ప్రకటించారు, వారి పాద ధూళి ఇక్కడ ఉంది, సాక్ష్యం చెబుతుంది. వారి జీవితాల ద్వారా శుభవార్త ఇంతకాలం ప్రకటించారు, వారు క్రియల ద్వారా ప్రకటించారు, వారు వాక్కు ద్వారా ప్రకటించారు. కనుక ఆ శుభవార్త ఇక్కడ ఫలించేలా సహాయం చేయి. కూడి వచ్చిన బిడ్డలందరూ దర్శించి దీవించు. ప్రభుదాస్ గారి, మరి కుటుంబం బట్టి కూడా నీకు స్తోత్రం చేస్తున్నాం నాన్న. అలాగే తండ్రి, ఇక్కడున్న చిన్న బిడ్డలు బట్టి, పెద్దవారు బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వీధి ప్రజలందరూ నీ రక్షణ భాగ్యంలో ఆనందించేటట్టు నీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయం, మళ్ళీ అపరాధము చేసి మనం మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలు అవుతాయి కాకి తప్పించము,
రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి శక్తి సమాధానములు ఈ దినం ఈ సాయంత్రం శుభవార్త ప్రకటనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, మనతో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ, వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్తిల్ల చేయుగాక. దేవుడు లోకమును